జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అంతిమ లక్ష్యం ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలు వచ్చినా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి పేద మధ్యతరగతి ఇంట్లో పుట్టినటువంటి ఏ బిడ్డ కూడా చదువులో వెనుకబాటు పడకూడదు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మేటువంటి సిద్ధాంతం ఒకటే ఏ ప్రభుత్వాలు రాని ఎన్ని ప్రభుత్వాలు మారని పేదవాడి ఇంట్లో కష్టం అంటే పేదరికం పోవాలంటే కేవలం ఆ ఇంట్లో పిల్లల యొక్క ఉన్నత చదువుల ద్వారా మాత్రమే ఆ ఇంట్లో పేదరికం పోతుంది అని నమ్మినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందుకోసం ఎన్ని బాధలైనా పడదాం కష్టాలైనా పడదాం ఎదురెత్తుదాం ఎన్ని అవహేళనలైనా భరిద్దాం ఎన్ని అవమానకరమైనటువంటి మాటలను గాని అన్ని భరిద్దాం మన రాష్ట్రంలోని లక్షల మంది పిల్లల్ని ప్రయోజకులుగా ఈ సమాజానికి అందిద్దామనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అలాగే 2021-22 సంవత్సరానికి వ్యాపారం తర్వాత అత్యంత ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తున్నటువంటి నేత వృత్తి చేస్తున్న జీవనం సాగిస్తున్నటువంటి సోదరులందరికీ నేతన్న నేస్తానికి ఆగస్టు 10వ తారీఖున ఆ పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది సొంత మగ్గం మీద నేసే ప్రతి నేత కార్మికుడి కుటుంబానికి మగ్గం రిపేర్కి 24,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలనే లక్ష్యంగా ఇది మూడో విడతగా జరుగుతున్నటువంటి కార్యక్రమం సుమారుగా 4 లక్షల మంది నేతన్నలందరూ కూడా ఈ కార్యక్రమంలో లబ్ధి పొందడానికి అవకాశం ఉందని ఒక ప్రభుత్వానికి అంచనా దాని కొరకు సుమారుగా 200 కోట్ల రూపాయల్ని కేటాయిస్తూ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే రక్తాన్ని చెమటగా మార్చి తద్వారా పైసా పైసా పోగేసి తమ కష్టార్జితాన్ని ఆశపడి అగ్రిగోల్డ్ అనే సంస్థలో దాచుకుంటే ఆ వ్యవహారంతో మనం చూసాం ఎంతమంది రాజకీయ పందికొక్కులు ఈ కష్టాన్ని దోచుకున్నారో ఆస్తుల్ని కొట్టేయడానికి చూశారో కనీసం ఆత్మహత్యలు జరుగుతుంటే కనీసం ఆదుకుందామనేటువంటి ఆలోచన కూడా చేయనటువంటి ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు అగ్రిగోల్డ్ బాధితులకి కోర్టు ఏది చెప్తే అదంతా కూడా మేము చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం ఆ మేరకే ఇప్పటికీ 10,000లోపు డిపాజిట్దారులైనటువంటి 3,40,000 మందికి ఇప్పటికే 238,70,000 రూపాయలను పైసలకు డబ్బుని అగ్రిగోల్డ్ బాధితులకి 10,000లోపు డిపాజిట్దారులకి పంచిపెట్టడం జరిగింది మొన్న ఆగస్టు 5వ తారీఖు వరకు న్యాయాధికారులు అంటే కోర్టు నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందినటువంటి వివరాల ప్రకారం సుమారుగా 4 లక్షల మంది డిపాజిట్దారుల యొక్క పేర్లు ప్రభుత్వానికి అందిని వారందరికీ సుమారుగా 500 కోట్ల రూపాయల సహాయాన్ని అందించడానికి రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది ఈ నెల 24వ తారీఖున అగ్రిగోల్డ్ బాధితుల్లో ఉన్నటువంటి 10,000 నుంచి 20,000 మధ్య డిపాజిట్దారులు ఎవరున్నారో వారందరూ ఎవరైతే న్యాయశాఖ న్యాయాధికారుల చేత వచ్చినటువంటి రికమెండ్ చేసినటువంటి పంపించినటువంటి పేర్లన్నిటికీ కూడా ఈ డబ్బుని బదిలీ చేయడం జరుగుతుంది అలాగే తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా ఉన్నటువంటి దాని నుంచి రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనే ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది ఈ రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతం సహా కొవ్వూరు నిడదవోలుతో పాటుగా గతంలో ఉన్నటువంటి గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో కొంత భాగాన్ని అలాగే ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో కొంత భాగాన్ని రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ పరిధిలోకి సుమారుగా 1,566.442 చదరపు కిలోమీటర్ల పరిధిలో
రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించడం జరిగింది. అలాగే దీంతో పాటుగా గోదావరి అర్బన్ డెవలప్మెంట్ పేరును కూడా మార్చి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా మారుస్తూ పేరు మారుస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో కాకినాడ మున్సిపాలిటీతో పాటుగా 172 గ్రామాలు 15 మండలాలు 5 మున్సిపాలిటీలు అర్బన్ లిమిటెడ్ అర్బన్ లోకల్ బాడీస్ వెరసి 1236.42 చదరపు కిలోమీటర్ల పరిధిలో కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ ఏర్పాటు చేయడానికి మంత్రి మండలి నిర్ణయం చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ పరిధిలో గాని మున్సిపల్ పరిధిలో గాని అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో ఉన్నటువంటి ఆక్రమణల్ని క్రమబద్ధీకరించడానికి నిర్ణయం చేయడం జరిగింది. అనధికారికంగా ఏర్పాటు చేసుకున్న ఆవాసాల క్రమబద్ధీకరణ చేయాలని చెప్పని నిర్ణయించాం. 300 చదరపు గజాల వరకు ఈ రెగ్యులరైజేషన్ వర్తిస్తుంది. 75 చదరపు గజాల వరకు అదే ఊరికినాయి ఉచితంగా 1 రూపాయి విలువతో రెగ్యులరైజ్ చేయటం, అలాగే 75 గజాల నుంచి 150 గజాల వరకు అక్కడున్నటువంటి ఎస్ఆర్ వాల్యూ అంటే రిజిస్టర్ ఆఫీసులో ఉన్నటువంటి భూమి విలువలో 75% విలువనే తీసుకుని రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది. అలాగే 150 గజాలు దాటిన దగ్గర నుంచి 300 గజాల వరకు అక్కడున్నటువంటి భూమి బేసిక్ వాల్యూ అంటే ఎస్ఆర్ వాల్యూ సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాల్యూలో 100% నగదు చెల్లింపుతో రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి తర్వాత ఉత్తర్వులు వెలువడిన నాటి నుంచి కూడా ఇది అమల్లోకి వస్తుంది. ఎవరెవరైతే అక్టోబర్ 15 2019 సంవత్సరం నాటికి ఎవరైతే ఆక్రమించుకుని నివాసం ఉంటున్నారో వారు మాత్రమే, అలాగే వారిల్లు మాస్టర్ ప్లాన్ కానీ జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ లో కానీ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ లో కానీ ప్రభావితం కానటువంటి స్థలాలు మాత్రమే రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది. అలాగే 1977 నాటి ఏపీ అసైన్డ్ భూముల చట్టం పీఓటీ యాక్ట్ లో చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రజల నుంచి వస్తున్న అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సెక్షన్ 3(2)(a), సెక్షన్ 3(2)(b) సవరణకు కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. అసైన్డ్ భూమి లేదా అసైన్డ్ ఇంటి విక్రయానికి ఇప్పుడున్న గడువును 20 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు తగ్గిస్తూ నిర్ణయించడం జరిగింది. సవరించిన చట్టం అమల్లోకి వచ్చే నాటికి అసైన్డ్ భూమి అసైన్డ్ ఇంటిని ఎవరైనా విక్రయిస్తే వాటి ఆమోదం, అలాగే చట్టం అమల్లోకి వచ్చే నాటికి ఇలా చేయాలనుకుంటే నిర్దేశించుకున్న విధానం ప్రకారం నిర్దేశించిన ఫీజులను అనుసరించి విక్రయానికి అనుమతులు ఇచ్చేదానికి కలెక్టర్లకి నిర్ణయాధికారాన్ని ఇస్తూ కూడా రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. అలాగే బందర్ పోర్ట్ నిర్మాణం కోసం రివైజ్డ్ డిపిఆర్ తయారు చేయడం జరిగింది. అంటే గతంలో 5800 పైచిల్ కోట్లతో రైట్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ డిపిఆర్ ని మళ్లీ దాన్ని మరొకసారి క్షుణ్ణంగా అధ్యయనం చేయడం కోసం నార్వేకి చెందినటువంటి ఈ పోర్ట్లో విశిష్ట అనుభవం కలిగినటువంటి సంస్థకి, అట్లాగే చెన్నై ఐఐటికి ఇద్దరికి కలిపి దాన్ని మళ్లీ అధ్యయనం చేయడానికి ఇస్తే వారు 5155.73 కోట్లతో పోర్ట్ నిర్మాణం చేయొచ్చు. 36 నెలల్లో ఈ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యం డిపిఆర్లు తయారు చేసి అంటే సుమారుగా 700 కోట్ల రూపాయలు తగ్గిస్తూ రివైజ్డ్ డిపిఆర్ ని తయారు చేసి ఇవ్వడం జరిగింది. దానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. ఈ ఆగస్టు
2021 ఆగస్టు 21 తారీఖున ఇప్పటికే మచిలీపట్నం పోర్టు టెండర్లు పిలిచారు. రెండవసారి ఆ రెండవసారి పిలిచినటువంటి మచిలీపట్నం పోర్టు టెండర్ రేపు 24 తారీఖున చివరి తేదీగా ఉంది. ఆ 24 తారీఖున వచ్చినటువంటి టెండర్లో వచ్చిన వారిని ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఫైనల్ చేయడం జరుగుతుంది. అలాగే శ్రీకాకుళం జిల్లా భావనపాడు పోర్టును కూడా రివైడ్ డిపిఆర్ కూడా రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. పోర్ట్ నిర్మాణం కొరకు ఫేజ్ 1 లో భాగంగా 4361.9 కోట్ల రూపాయలతో పోర్ట్ నిర్మాణం చేయడానికి రివైజ్డ్ డిపిఆర్ ని ఆమోదిస్తూ 30 నెలల్లో ఈ పోర్ట్ ని నిర్మించే లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకెళ్లాలని ఇచ్చినటువంటి డిపిఆర్ కి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. నెల్లూరు జిల్లా దగదర్తి వద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ పద్ధతిలో విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించినటువంటి టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ స్టడీ రిపోర్టుకు క్యాబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అదనంగా 10 లక్షల రూపాయల ప్యాకేజీకి ఇవ్వటం కొరకు క్యాబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. దాదాపుగా 550 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేస్తున్న ఈ ఖర్చుకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలియజేయడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్వాసితులకు ఇచ్చినటువంటి హామీని అమలు చేసేందుకు రాష్ట్ర మంత్రిమండలి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. చిత్తూరు జిల్లా పొంగనూరులో రవాణా శాఖలో ఒక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మరియు సీనియర్ లేదా జూనియర్ అసిస్టెంట్లు 3 హోంగార్డ్ పోస్టులకు మంజూరిస్తూ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. ఈ నెల 13వ తారీఖున నిర్వహించనున్న వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులకు మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాల దృష్ట్యా హైదరాబాద్ లో ఉన్న లోకాయుక్త కార్యాలయాన్ని కర్నూలు పట్టణానికి తరలించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం చేయడం జరిగింది. గౌరవ హైకోర్టు వారి అభిప్రాయాల నేపథ్యంలోనే రాష్ట్ర మానవ హక్కుల సంఘ కార్యాలయాన్ని కూడా కర్నూలు పట్టణానికి తరలించాలని కూడా రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించడం జరిగింది. రాష్ట్రంలో పశు సంపదను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ బొవైనీ బ్రీడింగ్ ఆర్డినెన్స్ 2021కి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో మత్స్య ఉత్పత్తుల వినియోగాన్ని పెంచడానికి ఉద్దేశించినటువంటి ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్య రైతులు మత్స్య పరిశ్రమలోని రైతులు పండించేటువంటి మత్స్య సంపద అంతా కూడా ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉండేది. కానీ కరోనా వచ్చిన నేపథ్యంగానే ఆయా రాష్ట్రాల్లో మత్స్య సంపద అక్కడ కూడా విరివిగా పెరగటం వల్ల కానీ తగ్గినటువంటి మత్స్య ఉత్పత్తులని మన రాష్ట్రంలో కూడా డొమెస్టిక్ కన్జంప్షన్ పెంచాలన్న ఉద్దేశంతో స్థానికంగా విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి ప్రాంతంలో ప్రతి మున్సిపాలిటీలో గాని పెద్ద గ్రామ పంచాయతీల్లో గాని ఈ విక్రయ మత్స్య సంపద విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి తద్వారా స్థానికంగా మత్స్య సంపద కొనుగోలు అవకాశాలను పెంచాలని చెప్పని అమ్మక అవకాశాలను పెంచాలని చెప్పని రైతుల యొక్క సరుకుల్ని రాష్ట్ర మంత్రిమండలి దానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లు ప్రాసెసింగ్ ప్లాంట్లు అక్వా హబ్లను వీటికి అనుబంధంగా రిటైల్ దుకాణాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం చేయడం జరిగింది. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి నాణ్యత కూడినటువంటి విత్తనాల్ని రైతు భరోసా కేంద్రాల ద్వారానే అందించేదానికి నాణ్యమైన విత్తనాల్ని రైతులకి లభ్యత కోసం స్థానికంగా ఆయా రైతు భరోసా కేంద్రాల పరిధిలోని రైతుల వద్దే విత్తన ఉత్పత్తి చేసేలాగా విత్తన ఉత్పత్తి పాలసీని
రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది.